విశాఖ జిల్లా నర్సీపట్నంలో రగ్గుతో కట్టిన మృతదేహం కలకలం రేపింది. స్థానిక పెద్ద చెరువులో రగ్గుతో కట్టిన మృతదేహాన్ని సోమవారం సాయంత్రం స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ స్వామినాయుడు ఆధ్వర్యంలో పోలీసులు మృతదేహాన్ని పెద్ద చెరువులోంచి తీసి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ మృతదేహం చెరువులో వేసి 3-4 రోజులు అయి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ నల్ల రగ్గుతో కట్టిన మృతదేహాన్ని గుర్తించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించామన్నారు. మృతుడు బ్లూ జీన్ ప్యాంటు, నలుపు తెలుపు గల్ల టీషర్ట్ వేసుకున్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నేను నైట్ 10:30 ఇంటికి వస్తే ఏమో ఆడు ఇంట్లో పడుకున్నాడు. పడుకున్నప్పుడు లాస్ట్ కాల్ ఒక కాల్ వచ్చింది. కాల్ రాగానే గేట్ తీసుకుని జమ్మని పారిపోయాడు. పారిపోగానే ఏటకి వెళ్ళాడు, ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చేస్తాడులే అని చెప్పి అనుకుని మేము పడుకుని పోయాం. మార్నింగ్ చూస్తే లేడు, లేకపోతే కనుక్కుంటే ఎవడింటికి వెళ్ళాడంటే ఎరా నవ్య ఫోన్ చేసిందంటే అందరితో చచ్చిపోతానని చెప్పాడంట అని చెప్పి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాం. కంప్లైంట్ పెట్టి బుధవారం కంప్లైంట్ పెడితే ఈరోజు పిలిచి రిపోర్ట్ కూడా ఇవ్వకుండ ఇలా మీ బాడీ ఫోటో చూపించారు, ఇది మీ తమ్ముడైనా కనుక్కోసం చూసుకో అని చెప్పారు. చెప్పగానే ఫోటో కనిపించలేదు సరిగ్గా. టీషర్ట్ ప్యాంట్ చెప్పాను, ప్యాంట్ చెప్పగానే స్టేషన్ హాస్పిటల్కి తీసుకెళ్ళి పోస్ట్మన్ రూమ్ దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఈ బాడీ చూడు అన్నారు. బాడీ చూస్తే కనిపించలేదు. కనిపించకపోతే చేతి మీద నవ్య అని పేరు ఉంటుంది అడిగి, ఆ పేరు చూడండి సార్ అని చెప్తే పేరు చూశారు. పేరు నవ్య అని ఉన్నది. ఆ వచ్చిన తర్వాత కూడా మీ ఇంటికి ఎవరికి చెప్పుకో, అప్పుడే ఉదయం దాకా ఎవరికి చెప్పుకో అని ఎస్ఐ గారు అన్నారు. మార్నింగ్ వరకు చెప్పకంటే మా కుర్రాళ్ళు అందరూ ఒప్పుకోకుండా తిన్నగా వచ్చేస్తే అమ్మాయి ఏమో అమ్మాన ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మాయిని ఇలా స్కూటీ మీద వెళ్ళిపోతున్నారు. ఏఎస్పీ డిఎస్పీ ఆఫీస్కి అంటే ఇక్కడ నుంచి తెలియగానే అమ్మాయిని ఇలా పంపిస్తారు, పోలీసులే పంపిస్తారు. వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు? వాళ్ళ అమ్మగారు డిఎస్పీ ఆఫీస్లో పనిచేస్తారు. వాళ్ళు వాళ్ళ ఆయన చనిపోయాడు, ఉంచుకున్న ఆయన ఏమో పిఠాపురలో పనిచేస్తున్నారండి. మొత్తం వీడు ఇంకోటితోనే పడుకుందంట నైట్. ఆ ముందు నైట్ వీడు వీడియో తీసాడంట. వీడియో తీయగానే కత్తి తీసిరితే ఇక్కడ తెగిపోయిందంట. అడిగి తెగిపోతే మనకు తెలియదు, తెలియపోతే ఇప్పుడు కుర్రాలు చెప్తున్నారు. మంగళవారం నైట్ 11 గంటలకి ఫోన్ రాగానే వెళ్ళిపోయాడు అంతే. ఇంక అప్పటికా నుంచి అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అంత మనం కనుక్కోవడం తిరగడం తప్ప ఎక్కడ తెలియదు. ఆ బాడీ చూడగానే ఇక్కడ కాటు దెబ్బ ఉందంట. అడిగి ఇక్కడ దెబ్బ, బ్యాక్ సైడ్ దెబ్బలు అన్నీ కొట్టేసి ఉన్నాయంట. ఎందుకంటే